కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. రేవంత్ సర్కార్ వింత చేష్టలు మొదలు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కొత్త పథకాలు ఇస్తామని గతంలో దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు కేటీఆర్. ఇప్పుడు లబ్ధిదారుల సొమ్ము వెనక్కి అడుగుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. పెన్షన్ తిరిగి ఇవ్వాలని వృద్ధురాలకి నోటీసులు ఇచ్చారంటూ వివరాలు వెల్లడించారు సోషల్ మీడియాలో. అయితే అడిగితే సాంకేతిక కారణాల వంక చూపిస్తున్నారని తప్పుబడ్డారు. కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాల్క ఊడినట్టుందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎద్దేవా చేశారు. పేదల పరి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్. లేకపోతే ప్రజలే కాంగ్రెస్ సర్కార్పై తిరగబడతారని హెచ్చరించారు కేటీఆర్.